我看一下。అలా చుట్టూ తిరిగిరాడు ఎందుకు సార్? అదేదో డైరెక్ట్ గా ముందు నుంచి వచ్చి కూర్చోవచ్చు కదా. అంటే బయట ఏసీ ఉండే కదా తమ్ముడు, అందుకే ఇళ్ళకెళ్ళి వచ్చిన. పోనీ పోనీ, ఏ జరుగురా జరుగురా రే. హలో, ఏంటి మందు తాగావా? లేదు, బీడిదైనా. అయినా క్యాబ్ లో ఎక్కేటప్పుడు మందు తాగకూడదని తెలీదా? నేను ఎప్పుడు క్యాబ్ ఎక్కేటప్పుడు తాగను, క్యాబ్ ఎక్కక ముందు తాగుతా. అయినా నీతో పాటు ప్యాసింజర్స్ ఎక్కుతారని తెలిసి కూడా మందు ఎలా తాగుతారు? అయ్యా, బాటిల్ తీసి గ్లాస్ లో పోసి చూసుకోనవారా తమ్ముడు, పాటలు పెట్టవా? ఇందులో తమ్ముడు పాటలు లేవు. ఏమ్రా, నాకే పని చేసినా నీ డీకే బోస్ పాటలు పెట్ట. సారీ అన్న, ఇందులో డీకే బోస్ పాటలు కూడా లేవు. పర్ఫార్మెన్స్ రే, నువ్వేం చేస్తావు అంటే చక్క పడవేడు, లేకపోతే నీ ఇట్లనే గుద్దిల్లనుకో, అల్లకెళ్ళి బయటపడతావు. అర్థమైందా? ఏం పాడాలి బాయ్ది, ఏం పాడాలి? ఇగో నువ్వేం చేస్తావు అంటే మా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏ మందు బాబులమ్మే మందు బాబులమ్ ఏ మందు బాబులమ్మే, ఆ పాట పెట్టు. ఏంటి ఓ ఎక్కువ చేస్తున్నావు? ఇదేం టేప్ రికార్డ్ కాదు, ఇష్టం వచ్చిన పాట పెట్టుకోవడానికి. ఎఫ్ఎం ఏ పాట వస్తే ఆ పాట వినాలి. అమ్మని, అరే ఈ కార్ ఎవరు కొన్నారా? నేనే. ఈ ఎఫ్ఎం ఎవరు కొన్నారా? అది కూడా నేనే. అలా పాట ఎవరు పెట్టిరా? అబ్బా, అది కూడా నేనే. అరే కారు నువ్వు కొని, ఎఫ్ఎం నువ్వు కొని, పాట నువ్వు పెట్టాల్సిన పోయి ఆడెవడో పాట పెట్టాలంటే ఏంట్రా? ఎక్సాకలు కొట్టినావు అనుకో, ఇళ్ళకెళ్ళి నుక్తే అందులో వాడుతో. అర్థమైందా? చక్కా పాడలు పెట్టు. ఏంటి ఓ ఎక్కువ మాట్లాడుతున్నావు? ఉదయం ఎక్కిన కాడి నుంచి చూస్తున్నాను. ఓ గోల బుర్రలేదా? ఏందా నన్నే తిడతావరా నువ్వు? రే నన్నే బుర్రలేదంటావరా? రే నన్ను ఇప్పటిదాకా ఎవరు ఇట్లా తెలుసారా? చూట్టుగా రే నువ్వు నన్ను తిడతావరా? రే సైడ్కి తీసుకోరా నువ్వు, అరే సైడ్కి తీసుకోరా రే. సుమ్మలు ఎగిరిపోవాలి, కార్లు బ్లాస్ట్ అయిపోవాలి, వివినక్ సినిమా అయిపోవాలి. సైడ్ 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 కాపురా నీ. ఏం చేస్తావురా? సైడ్ కాపిన తర్వాత చెప్తారా నీ పని? సైడ్ కాపి చెప్పరా, ఏం చేస్తావు? నీ లల్లి రారా రే, రారా రే, రారా బాయ్. దీనికి మళ్ళీ ఆపు కొట్టేసుకుందాం. డబ్బులు కూడా ఇవ్వలేదు, డబ్బులు బొక్క. అబ్బబ్బబ్బబ్బా, పెట్టిన గంట గాని క్యాబులు రావు, అందుకే కార్ కొనమని చెప్పాను. నేను చెప్పాను మీ డాడీ కార్ కొనమని. కొనుంటే హాయిగా వెళ్ళవలం కదా. డ్రైవర్ ముందు మా నాన్న గురించి అవసరమా? మరి డ్రైవర్ ముందు నా గురించి అవసరమా? బాబు పక్కకు ఆపు బాబు, వీడు దిగిపోతాడు. అవును బాబు పక్క ఆపు, ఏం గారు దిగిపోతారు. డ్రైవర్ ముందు నా దిగిపోమంటావా? మరి డ్రైవర్ ముందు నన్నలా దిగిపోమంటావు? ఆయన డ్రైవర్ గారికి తెలుసులే, మొగుడిని పిల్లాలలా టార్చర్ పెడతారో. హా, డ్రైవర్కి ఇది కూడా తెలుసు, మొగుడు పిల్లాలని ఎలా టార్చర్ పెడతాడో. అందులో నీలాంటి మొగుడైతే ఎలా టార్చర్ పెడతాడో అందరికి తెలుసు. ఆయనకేం తెలీదు? తెలుసు అని చెప్తున్నా కదా. తెలుసు, ఎవరో ఒకరికి తెలుసులే మేడం.
ఇందా నుంచి పూర్తిగా కొట్టుకోకుండా కొంచెం కొంచెం కొట్టుకుని ఆపేస్తారేంటి? కొట్టుకునేది ఏదో పూర్తిగా కొట్టుకోండి. ముగ్గురు పెళ్ళాల మధ్యలో తలది వచ్చిన నాది బుద్ధి తక్కువ. ఒక్కసారి క్యాబ్ బుక్ చేయండి చెప్తా నా జీవితం. వా ఎంత అందంగా ఉన్నావే. ముద్దు వచ్చేస్తున్నావు. ఏంటి అసలు ఇంత అందం, ఇంత అందంగా పుట్టావా? లేదు, హాస్పిటల్లో పుట్టాను. అబ్బా ఇంత అందాన్ని ఎలా చూడాలి? ఎప్పట్లానే కళ్ళతో చూడు. క్యూట్ పంచ్. చుట్టూ తెలుసా నీకు నువ్వు ఎలా ఉంటావో? బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఉన్నాడు కదా, వాడి అసిస్టెంట్ లా ఉంటావు. నువ్వు ఎన్ని చెప్పినా నా కోపం రావట్లా ముద్దు వచ్చేస్తుంది. మార్నింగ్ మార్నింగ్ బల దొరికారు మల్లెపూలు బ్యాచ్. ఏంటి చూస్తున్నాడు? చూస్తున్నాడా? లేదు ఆడదే డ్రైవింగ్ చేసుకుంటున్నాడు. కాసేపు వదిలేస్తే వీళ్ళు పని ఇలా కానించుకుంటారులే. సార్ నాకు ఒక చిన్న పని ఉంది, నేను అలా బండి సైడ్కి తీసుకుంటానే. సరే సరే నువ్వే లు, టేక్ యువర్ ఓన్ టైమ్. ఓకే. వెళ్తున్నా. ఎలవై అమ్మయ్యా ఆడు పని మీద వెళ్ళాడు, మన పని మనదే. ఏమైంది? ఏముంది అక్కడ? చూస్తున్నాడు. అమ్మ నా దొంగ చెప్తా. రేయ్ నీ తప్ప ఇందా నుంచి అక్కడ దాక్కుని చూస్తున్నావా? చెప్తాను అడ్డుడుక వస్తా. అయితే ఏంట్రా సినిమా చూస్తున్నావా? లోపలికి వచ్చి కూర్చోరా. నుదా అమ్మా పద. అబ్బా దొంగ చచ్చినోడా. ఎవరు చూడలే కదా. అబ్బా ఏంటయ్యా పాటలు లేవా? లేవు సార్. పాటలు లేక క్యాబ్ ఏంటయ్యా? సుత్తిలాగా పోనీ. ఎఫ్ఎం ఉందా? ఎఫ్ఎం ఉంది సార్. పెట్టు మంచి పాటలు పెట్టు. ఒక్క నిమిషం సార్. అది మన బాస్ సాంగ్ తిరగడి. అమ్ము వీటితో నాకు కుమ్ముడైపోయేలా ఉంది, పాట మార్చేద్దాం. సిటీ మార్
అయ్య బాబాయ్ ఎన్ను గుద్దేశాడు, నాకేం తెలీదు మొత్తం ఈడి వల్ల. వస్తుంది 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 రా 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 రా. అమ్మయ్యా ఈ బుకింగ్ అయిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. లొకేషన్ ఎక్కడే పెట్టారే? వచ్చావా? ఇప్పుడు చూడు క్యాన్సల్ చేస్తా. క్యాన్సల్? మళ్ళీ క్యాన్సిల్ ఏంట్రా బాబు? వస్తుంది 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 వస్తుంది. లొకేషన్ ఎక్కడే పెట్టారే? ఎక్కడా? వచ్చావా? ఇప్పుడు చూడు. క్యాన్సిల్. క్యాన్సిలా? క్యాన్సిల్ ఏంటి? మళ్ళీ ఇంకో బుకింగ్ చేసుకోవాలి. సరే పోరా, మంచిగా మంచిగా. ఏడి ఇంకా రాలేదు. ఉంది, క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్. క్యాన్సిలా? ఈ తప్ప మొన్న కూడా ఇలాగే ఇక్కడికి వచ్చా క్యాన్సిల్ చేసాడు. ఉండు వస్తానా. హలో, మీకు కృష్ణ ఎవరో తెలుసా? కృష్ణ క్యాబు అమ్మడి అమ్మా కవర్ చేయాలి. కృష్ణ అంటే నాకేంటి? హోల్ ఆంధ్రాకే తెలుసు. అప్పట్లో దుమ్ము దులిపేవాడు, ఇప్పుడు అలా కొడుకు దుమ్ము దులుపుతున్నాడు. ఆగిపేట ఉందా? హలో, నేను అడుగుతుంది సూపర్ స్టార్ కృష్ణ గురించి కాదండి. ఈ ఏరియాలో కృష్ణ అని ఒక అబ్బాయి ఉండాలి, ఆ అబ్బాయి గురించి. ఓ, ఆ కృష్ణ గాడా? నాకు తెలియదండి. మరి ఎందుకండి? ఏదో తెలిసినట్టు. ఓ కృష్ణగాడా, ఓ కృష్ణగాడా అన్నారు. అదే తెలుసుకుందామనిలే. ఇంతకీ మీరెందుకు వచ్చారు? క్యాబ్ బుక్ చేశాడు అందుకే వచ్చాను. క్యాబ్ బుక్ చేశాడా? క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ ఓడర్ రాలుగా, మీరెందుకు వచ్చారు? నేనే క్యాబ్ ఉండండి. ఏంటి చొల్లు కబుర్లు చెప్తున్నావా? కారులో వచ్చి క్యాబ్ బుక్ చేశాడు క్యాబ్ ఓడర్ అని చెప్తున్నావు? ఆహా, కార్నే క్యాబ్ అని కూడా అంటారు. ఓహో, లొకేషన్ ఇక్కడికే పెట్టాడు, ఇక్కడే ఉండాలి. వాడు ఇక్కడ ఉండాలండి. ఏ, వాళ్ళు ఇంట్లో ఉంటాడు. ఊరుకోండి మీరు మరీను. లొకేషన్ ఇక్కడికే పెట్టాడు, ఇక్కడే ఉంటాడు. ఇంతకీ కృష్ణ ఇల్లు మీకు తెలుసా? ఏంటి, మీకు కృష్ణ గారి ఇల్లు తెలీదా? ఆహా, నాకు కూడా తెలియదండి. ఇదిగోండి, మీరు నా నుంచి ఎలాగే ఏటకారం ఆడుతున్నారు. తెలిస్తే తెలిసింది చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, అంతే. ఎందుకు అంతలా ఇదవుతున్నావు? నీ ఫోన్లో ఆడ నెంబర్ ఉండదు కదా, కాల్ చేయ తెలిసిపోతుంది కదా. చెప్పేశానే. ఇక్కడ ఏ, నీ ఫోన్ రింగ్ అవుతుంది.
అంటే నువ్వేనా కృష్ణవి? ఇందాక నుంచి నాతో ఆడుకుంటావా? నిన్న కృష్ణ గాని కాదండి. మరి నీ ఫోన్ ఎందుకు రింగ్ అవుతుంది? అది సిగ్నల్ డైవర్ట్ అయ్యి. డైవర్ట్ అవ్వడం ఏంట్రా? నేను చెప్తాను వినండి. ఇప్పుడు మీదే సిమ్ము? ఎయిర్టెల్ కదా. నాదేమో ఐడియా చూసారా, ఎయిర్టెల్ నుంచి ఐడియాకి సిగ్నల్ ఎలా డైవర్ట్ అవుతుందో. ఓహో అలా అయిందా, మరి ఆ విషయం చెప్పచ్చు కదండి. అదే అండి. సర్లేండి, ఉంటాను. బాయ్ బాయ్. కృష్ణ ఎక్కడ చచ్చాడు? అమ్మయ్యా పగిపోయా. సార్ మీరు సాయిరామా? సాయి నేనే, రామ్మ తమ్ముడు. కానీ ఇద్దరు కలిస్తే మాత్రం సాయిరామ్. ఎవడొకళ్ళే ఎక్కి సావండి. అదే అదే అదే, ఎక్కి కూర్చోమంటున్నాను సార్. అది అమ్మయ్యా. సార్ స్టార్ట్ చేయమంటారా? ఉండు ఉండు, మా తమ్ముడు వస్తున్నాడు. ఓ తమ్ముడా. అదిగో తమ్ముడు వచ్చాడు. సార్ తమ్ముడు కూడా వచ్చారు, స్టార్ట్ చేయమంటారా? ఉండవయ్యా, పెద్దోని తీసుకెళ్లిన తర్వాత చిన్నోని తీసుకెళ్ళిపోతాడు, ఫీల్ అవుతాడా? ఆడికి అసలే అలకి ఎక్కువ, తీసుకెళ్ళాలి కదా. ఉండు, చిన్నోడు వస్తాడు. వేరే తమ్ముడా. ఈడి చిన్నోడేంట్రా, చూడటానికి ఈడే పెద్దోళ్ళ ఉంటాను. పెద్దోడు వచ్చాడా, చిన్నోడు వచ్చాడా? మరి ఇంటికి పెద్దని మా బాబాయ్ రావాలి కదా. మా బాబాయ్ కూడా వచ్చేస్తున్నాడు. అసలే ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్తున్నాం. ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నారా? నేను ఎప్పటి నుంచో ఫ్యామిలీతో బయటికి వెళ్దాం అనుకున్నాను సార్, కుదరట్లేదు. బాబాయ్ కూడా వచ్చేసాడు, స్టార్ట్ చేయమంటారా సార్? అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారా? నువ్వు బోనేరా? నిన్ను అందరు వచ్చారా? మరి మా చెల్లి బామర్ది రావాలి కాదా? వచ్చేసా. అదిగో వచ్చేసాడు బామర్ది. బామర్ది చెల్లి బామర్దేనా? పిల్లలు కూడా ఉన్నారా? ఎందుకు లేరు? చంటోడేరా, చంటోడేడి, చంటోడేడి, చంటోని తీసి రావాలి కదా, చంటోని తీసిరండి వెళ్ళి. చంటోని తీసుకురావడం ఏంట్రా? అది మా ఫ్యామిలీ భయ్యా. అసలు నువ్వు ఎంత మందిని బుక్ చేసావు, ఎంత మందిని ఎక్కిస్తున్నావురా? అదేంటి భయ్యా, ఎంత మంది ఫ్యామిలీ ఉన్నప్పుడు కారు పొడవు చేసుకోవాలి కదా. కారు పొడవు చేసుకోవాలా? నువ్వెంత మందిని బుక్ చేసావురా? హలో, ఉమ్మడి కుటుంబం అంటే ఆ మాత్రం ఉండాలి మరి. మీదుమ్మడి కుటుంబం అంటే ఊరికే వద్దట్టు కుటుంబం అయితే. అమ్మా చంటోడు, హలో అమ్మా, క్యాబ్ వచ్చేసిందే. ఒక్క నిమిషం. నమస్తే మేడం. అమ్మా కార్లో ఎవరు లేరే? అమ్మా డ్రైవర్ మగాడే. అమ్మా క్యాబ్కి 4 చక్రాలు ఉన్నాయే. హలో అమ్మా, కార్ నెంబరు TS13UA1406. అమ్మా కార్ కలర్ వైటే. అమ్మా నాకు భయం వేస్తుందమ్మా. ఏంటమ్మా? అమ్మా
కార్ టైర్ లో గాలి కూడా ఉందమ్మా, గాలి కొట్టిస్తా వీడు. అమ్మా కారు వెనక నెంబర్ ఏది ఉందో, ముందు కూడా అదే ఉందమ్మా, TS13UA14060606. అమ్మా నాకు భయం వేస్తుందమ్మా. సరే నేను లోపలికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసుకుంటాను, సరేనా? హలో అమ్మా, సీట్లు మెత్తగున్నాయే. అమ్మో సీట్లు మెత్తగున్నాయమ్మా, భయం వేస్తుంది నాకు. దున్న పోతలా తొక్కుతూ సీటు మెత్తగుందా నిన్ను? అక్కడి నుంచే కూర్చో లాపల. అమ్మా కార్ చాలా స్లోగా వెళ్తుందే. అమ్మా కార్ స్లోగా వెళ్తుందా నీకు చెప్పానని స్పీడ్ గా తీస్తున్నాడే. మేడం ఇది స్పీడ్ ఏంటి మేడం, రెండో గేర్ లో వెళ్తుంటేనే. అమ్మా కార్ లో వెళ్తూ రెండో గేర్ లో వెళ్తున్నా అని అబద్ధం చెప్తున్నాడే. ఆపేస్తున్నారేంటి? ఇదిగో మేడం మీకు దన్నం, మీతో ఉండి నాకు పిచ్చొచ్చేలా ఉంది. ఇదిగోండి ఈ కార్ మీరే తీసుకెళ్లి మీ అమ్మకు చూపించుకోండి. Yeah.